హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే, ఐపీఎల్ 2023 మినీ ఆక్షన్ ముందే ఎస్ఆర్హెచ్ వచ్చి రివీల్ చేసింది ఈ త్రీ బిగ్ ప్లేస్లో ఎవరినైనా కొనాలని. అఫ్కోర్స్ ఇది వచ్చి అఫీషియల్గా ఈరోజు వచ్చి ఇన్సైడ్ స్పోర్ట్స్ బ్రేక్ చేసినారు. ఈ త్రీ ప్లేస్లో అఫ్కోర్స్ ఇద్దరినైనా ఎస్ఆర్హెచ్ వచ్చి కొనాలని టార్గెట్ చేస్తారంట. అఫ్కోర్స్ ఆ ప్లేయర్స్ ఎవరో మొత్తం నీట్గా వీడియోలు చూసుకుంటాం. దానిలో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సూపర్ అప్డేట్ గైస్, ఇది వచ్చి అఫీషియల్గా ఎస్ఆర్హెచ్లో నుంచి ఎవరు ఒక సోర్స్ మూలంగా ఈ అఫీషియల్ ఈ అప్డేట్ వచ్చింది. ఈ త్రీ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మనందరికీ తెలుసు ఈ త్రీ ప్లేయర్స్ ఎవరని, వాళ్ళ గురించి మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఆక్షన్ వచ్చి కొచ్చిలో జరగబోతుంది. మనందరికీ తెలుసు 23వ తేదీన 2:30 అనేది ఆక్షన్ స్టార్ట్ అవబోతుంది. ఎస్ఆర్ఎస్ దగ్గర 42.2 crores అనేది అమౌంట్ అనేది ఉందని మనందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చి ఈ త్రీ ప్లేయర్స్ ఎవరో తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి కెమెరాన్ గ్రీన్ అండి. అఫ్కోర్స్ కెమెరాన్ గ్రీన్ వచ్చి T20 వరల్డ్ కప్ ముందు మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఒక సిరీస్ ఆడాం, మనకు చాలా బాగా గుర్తుంటారు అనుకుంటారు. T20 సిరీస్ వచ్చి 3 ఆడాం T20 వరల్డ్ కప్ ముందు. దాంట్లో వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది కెమెరాన్ గ్రీన్ వచ్చి ఇండియా అగేనెస్ట్గా ఇస్తారు. అది కాకుండా ఇండియన్ గ్రౌండ్స్లో ఇస్తారు. ఓకేనా, ఇండియన్ గ్రౌండ్స్లో ఎవరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి ఆక్షన్లో డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్లేయరే కెమెరాన్ గ్రీన్, ఒక ఓపెనర్, అది కాకుండా ఒక ఆల్రౌండర్ బ్యాట్స్మెన్, ఆల్రౌండర్ బౌలర్ అనొచ్చు. కెమెరాన్ గ్రీన్ని కొనాలని ఎస్ఆర్హెచ్ వచ్చి టార్గెట్ చేస్తున్నారంట. ఎందుకంటే ఒక మంచి ఓపెనర్ ఒక బౌలింగ్ వేయగలుగుతాడు కాబట్టి ఏ టీమ్ అయినా కొనాలనుకుంటారో. అలానే ఎస్ఆర్హెచ్ ర్యాడార్లో మనకు కెమెరాన్ గ్రీన్ ఉన్నారు. ఓకే, కెమెరాన్ గ్రీన్కి ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది. ఏంటంటే అవైలబిలిటీ, ఎందుకంటే జూన్ 1st కెమెరాన్ గ్రీన్కి వచ్చి ఐర్లాండ్తో టెస్ట్ సిరీస్ అనేది ఉంది. దానివల్ల ప్లే ఆఫ్ టైంలో అవైలబుల్గా ఉండకపోవచ్చు కెమెరాన్ గ్రీన్ ఐపీఎల్ అప్పుడు. అఫ్కోర్స్ అది కాకుండా జూన్లో వచ్చి డబ్ల్యూటీసీ ఫైనల్స్ కూడా ఉంది. దానివల్ల కెమెరాన్ గ్రీన్ వంటి ఒక బిగ్ ప్లేయర్స్ వీళ్ళందరూ వచ్చి అవైలబిలిటీలో లేకపోవచ్చు. దీనివల్ల వాళ్ళు బిడ్డింగ్ అనేది కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఒక 10 crores వెళ్ళే ప్లేయర్ వచ్చి అదే ఆ ఫైనల్స్ ప్లే ఆఫ్ టైంలో ఉండరు కాబట్టి ఒక 5 crores దాని గురించి ప్రతి ఒక్క టీమ్స్ అనేది ఆలోచిస్తుంది. ఇది ఒక బిగ్ ప్రాబ్లంగా ఉంది కెమెరాన్ గ్రీన్ కొనాలా లేదా ఆలోచిస్తున్నారంట. దాని తర్వాత నెక్స్ట్ ప్లేయర్ ఎవరంటే మనందరికీ తెలుసు బెన్ స్టోక్స్ వచ్చి ఎలాంటి ప్లేయర్గా మనకు తెలుసు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ అనొచ్చు. బెన్ స్టోక్స్ని కూడా కొనాలని అఫ్కోర్స్ ర్యాడర్లో ఉన్నారంట గాయస్. బెన్ స్టోక్స్ కానీ కెమెరాన్ గ్రీన్ కానీ ఇంకొక ప్లేయర్ కూడా ఉన్నారు. అఫ్కోర్స్ మీకు తెలిసి పాయింట్ అది, ఆ ప్లేయర్ ఎవరు తెలుసుంటే మర్చిపోండి కింద కెమెరాస్లో కమెంట్ చేయండి, నేను లాస్ట్లో చెప్తాను. బెన్ స్టోక్స్ని కూడా అఫ్కోర్స్ మన ఎస్ఆర్హెచ్ అనేది కొనాలని, ఎందుకంటే ఒక మంచి బ్యాట్స్మెన్, అది కూడా ఒక మంచి బౌలర్. మనందరికీ తెలుసు బెన్ స్టోక్స్ ఐపీఎల్లో కూడా ప్రూవ్ చేసినాడు. అది కూడా అతను కంట్రీ టీం కోసం కూడా అతను మంచిగా ప్రూవ్ చేసినాడు కాబట్టి అది కూడా ఒక టెస్ట్ క్యాప్టెన్సీ కూడా ఇప్పుడు చేస్తున్నాడు. ఇంకా ఐపీఎల్లో కూడా క్యాప్టెన్సీ చేసేదానికి ఛాన్సెస్ అనేది హై లెవెల్ ఉంటుంది ఎస్ఆర్హెచ్ టీమ్ కొంటే. వెయిట్ అండ్ వాచ్. అఫ్కోర్స్ మీరు అడగొచ్చు ఎందుకు బ్రో బెన్ స్టోక్స్ ఇలాంటి ప్లేయర్స్ అని. అఫ్కోర్స్ ఎస్ఆర్హెచ్ దగ్గర వచ్చి 2021-2022 వచ్చి లోయర్ ఆర్డర్లో ఒక మంచి బ్యాట్స్మెన్ లేదండి. దానివల్ల ఒక బెన్ స్టోక్స్ లాంటి ఒక బిగ్ ప్లేయర్ ఉంటే ఒక మ్యాచ్ విన్నర్ బెన్ స్టోక్స్ అతను వచ్చి ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి బెన్ స్టోక్స్ను కొనాలని మన ఎస్ఆర్హెచ్ వచ్చి ట్రై చేస్తున్నారంట. అది మాత్రం కూడా మీరు అడగొచ్చు కెమెరాన్ గ్రీన్ ఎందుకు ప్రూవ్ అని. అఫ్కోర్స్ కెయిన్ విలియమ్స్ అనికన్నా, కెయిన్ విలియమ్స్ అని ఒక బెస్ట్ ప్లేయర్ మనందరికీ తెలుసు, కెయిన్ విలియమ్స్ అనికన్నా ఇప్పుడు వచ్చి కెమెరాన్ గ్రీన్ ఒక మంచి ఫామ్లో ఉన్నారు. ఒక రీప్లేస్మెంట్గా కెయిన్ విలియమ్స్ అనికి ఉంటాడు కెమెరాన్ గ్రీన్. అఫ్కోర్స్ మనం వెయిట్ చేసి చూడాలి. బెన్ స్టోక్స్ వస్తే ఒక క్యాప్టెన్సీ ఆప్షన్ ఉంటుంది. అది కూడా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్, హిట్టర్, సిక్సర్స్ ఫోర్స్ వచ్చి ఈజీ కొట్టగలుగుతాడు. అబ్దుల్ సమద్ ఎలానో ఎస్ఆర్ఎస్ టీంలో మిడిల్ ఆర్డర్లో ఉన్నాడు కాబట్టి ఒక బెన్ స్టోక్స్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ అండ్ ప్లేయర్ వస్తే ఎస్ఆర్ఎస్ వచ్చి మ్యాచెస్ గెలిచేదానికి ఛాన్సెస్ అనేది హై లెవెల్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేయర్ ఎవరో తెలుసుకుందాం. అఫ్కోర్స్ మీ అందరికి తెలిసి ఉంటుంది అతను ఎవరో కాదు గాయస్, ఇతను శామ్ కరణ్. అఫ్కోర్స్ శామ్ కరణ్ కూడా ప్రూవ్ చేసుకున్నాడు ఒక ఐపీఎల్లో ఎలాంటి ప్లేయర్, ఒక డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కానీ వచ్చు. డెత్ ఓవర్స్లో వచ్చి ఇతను శామ్ కరణ్ వచ్చి బౌలింగ్ కూడా ఒక మంచి బౌలర్, ఒక మంచి స్పేసర్, అది ఉంటా లోయర్ ఆర్ బ్యాట్స్మెన్. అప్పుడప్పుడు మనం సునీల్ నారాయణ్ లాగా కూడా అతన్ని ట్రై చేయొచ్చు, ఒక ఓపెనింగ్గా పంపించవచ్చు. సిఎస్కే అలా ట్రై చేశారు కదా శామ్ కరణ్ని. ఒక శామ్ కరణ్ వచ్చి ఒక లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఒక మంచి ఆప్షన్గానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగినంత మాత్రం కెమెరాన్ గ్రీన్కి మనకు బెన్ స్టోక్స్కి వెళ్తారు. ఒకవేళ బెన్ స్టోక్స్ కానీ కెమెరాన్ గ్రీన్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరినో ఒక్కరు దొరకపోయినా అప్పుడు శామ్ కరణ్కి వెళ్ళేదానికి ఛాన్సెస్ అనేది హై లెవెల్లో ఉంటుంది. అఫ్కోర్స్ అంత దూరం వెళ్ళదు గాయస్, ఎందుకంటే 42.2 crores అనేది మన ఎస్ఆర్ఎస్ దగ్గర ఉంది. అంత పెద్ద అమౌంట్ పెట్టుకొని వీళ్ళని కొనకపోతే ఎలా గాయస్? అఫ్కోర్స్ కొంటుంది, మనం వెయిట్ చేసే చూడాలి. మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్ వచ్చి ఎలాంటి ప్లేస్ కొంటే బాగుంటుందని. అఫ్కోర్స్ మీ పేరు చెప్పి మిమ్మల్ని షౌట్అవుట్ ఇచ్చి మీ కొరకే ఆ వీడియో వేస్తాను. ఎస్ఆర్హెచ్ వచ్చి ఎలాంటి ప్లేస్ను కొంటే బాగుంటుందో మర్చిపోండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది మాత్రం కాకుండా మన దగ్గర ఒక సాలిడ్ బ్యాట్స్మెన్స్ అనేది ఉన్నారు. ఒక రాహుల్ త్రిపాఠి కానీ, అభిషేక్ శర్మ కానీ, ఒక అబ్దుల్ సమద్ కానివ్వండి, యాడమ్ మార్క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్యాటింగ్ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు, బౌలింగ్ విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒక ఉమ్రాన్ మాలిక్, ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ ఉన్నాడు, నటరాజ్ ఉన్నాడు, భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి మనం బౌలింగ్ బ్యాటింగ్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. లోయర్ ఆర్డర్లో ఒక మంచి ఆల్రౌండర్ని సెట్ చేయాలి. ఆల్రౌండర్ ఎవరో మర్చిపోండి, మీరే కింద కెంబస్లో కమెంట్ చేయండి. అది మాత్రం ఇంకా ఎలాంటి ప్లేస్ ఉంటుంది మర్చిపోకండి.
ఉంటే కింద క్యాంపస్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింటే మాత్రం లైక్ చేయండి, మర్చిపోకుండా ఈ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. టాటా సీ యు గైస్, వి మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అబి ఫ్యామిలీ, టేక్ కేర్.